హలో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక స్టోరీని చదువుదాం ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ గోల్డ్ కాయిన్ అండ్ జస్టిస్ బంగారు నాణ్యము మరియు న్యాయము ఓకే ముందుగా మనం ఒకసారి స్టోరీని లౌడ్ రీడింగ్ చేద్దాం వన్స్ అక్బర్ ఆస్క్డ్ బీర్బల్ మై డియర్ బీర్బల్ ఇఫ్ ఐ టెల్ యూ టు చూజ్ బిట్వీన్ జస్టిస్ అండ్ ఎ గోల్డ్ కాయిన్ వాట్ విల్ యూ చూజ్ Without taking long to answer, Birbal replied, My lad, I will choose a gold coin without a doubt. Everyone everyone, including King Akbar was aghast at Birbal's instant reply and thought that this time Birbal had fumbled for once. King Atber said i am very disappointed in you why would you choose something of lesser value like a gold coin over something as valuable as justice birbal replied with a grin on his face my kind king there is no dear of justice because there is justice everywhere in your kingdom I felt no need to ask something that I have in abundance, but my lord, I surely fall short of money, and a gold coin would be nice. Listening to this reply, Akbar was speechless, but he had a big smile on his face. He felt overjoyed with the reply.

నా ప్రియమైన బీర్బల్ ఇఫ్ ఐ టెల్ యూ టు చూజ్ బిట్వీన్ జస్టిస్ అండ్ ఎ గోల్డ్ కాయిన్ వాట్ విల్ యూ చూజ్ నేను కనుక గోల్డ్ కాయిన్ మరియు న్యాయము ఈ రెండిట్లో ఒకదాన్ని ఎన్నుకోమని చెప్తే వాట్ విల్ యూ చూజ్ నువ్వు దేనిని ఎన్నుకుంటావు ఓకే దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగాడు ఎవరు అక్బర్ బీర్బల్ని అడిగాడు అప్పుడు విదౌట్ టేకింగ్ లాంగ్ టు ఆన్సర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీర్బల్ రిప్లైడ్ బీర్బల్ రిప్లై ఇచ్చాడు అంటే జవాబిచ్చాడు మై లాడ్ నా ప్రభువ ఐ విల్ చూజ్ అ గోల్డ్ కాయిన్ విదౌట్ ఎ డౌట్ ఏమాత్రం సందేహం లేకుండా ఐ విల్ చూజ్ అ గోల్డ్ కాయిన్ నేను బంగారు నాణ్యే ఎన్నుకుంటానని ఆన్సర్ చేశాడు వన్ ఇంక్లూడింగ్ కింగ్ అక్బర్ వాజ్ అఘాస్ట్ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ అంటే తో కలిపి అక్బర్తో పాటు వన్ అక్బర్తో పాటు రాజుగారైనటువంటి అక్బర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా అగాస్ట్ ఎట్ బీర్బల్స్ ఇన్స్టంట్ రిప్లై అఘాస్ట్ అంటే నివ్వరపోయారు ఆశ్చర్యపోవడం ఇక్కడ నివ్వెరపోవడం అని అర్థం అగాస్మి నివ్వెరపోవడం లేదా ఆశ్చర్యపోవడం నివ్వరిపోయారు దేనికి అట్ బీర్బల్స్ ఇన్స్టాంట్ రిప్లై బీర్బల్ ఇచ్చినటువంటి అప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఆన్సర్ని చూసి విని రాజుగారు మరియు రాజుగారితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నివ్వెరపోయారు అండ్ థాట్ దట్ అనుకున్నారు మరియు అనుకున్నారు ఏమనుకున్నారంటే

అయితే అక్బర్ ఏమని చెప్పాడు కింగ్ అక్బర్ సెడ్ అక్బర్ రాజు అయినటువంటి అక్బర్ చెప్పాడు ఏమని చెప్పాడంటే యామ్ వెరీ డిసప్పాయింటెడ్ ఇన్ యూ నేను చాలా డిసప్పాయింటెడ్ అయినాను అంటే నేను డిసప్పాయింటెడ్ అంటే ఏంటి నిరాశపడడు నేను చాలా నిరాశపడ్డాను నీ ఆన్సర్ విని నేను నిరాశపడుతున్నాను అని చెప్పాడు ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు ఇంకా వై వుడ్ యూ చూజ్ సంథింగ్ ఆఫ్ లెస్సర్ వాల్యూ లైక్ ఎ గోల్డ్ కాయిన్ అసలు బంగారు నాణ్యం లాంటి తక్కువ వ్యాల్యూ ఉన్నటువంటి దానిని నువ్వెందుకు చ కావాలనుకున్నావు ఓవర్ సంథింగ్ యాజ్ వ్యాల్యుబుల్ యాజ్ జస్టిస్ జస్టిస్ న్యాయం లాంటి అధిక వాల్యూ ఉన్నటువంటి దాని మీద తక్కువ వాల్యూ ఉన్నటువంటి గోల్డ్ కాయని నువ్వెందుకు ఎన్నుకోవాలనుకున్నావు అందుకే నేను నిరాశ పడుతున్నాను నువ్వు చెప్పిన ఆన్సర్ని బట్టి నేను చాలా నిరాశ పడుతున్నాను అని చెప్పాడు బీర్బల్ రిప్లైడ్ అప్పుడు బీర్బల్ చెప్పాడు ఆన్సర్ తిరిగి చెప్పాడు దానికి ఏమని చెప్పాడంటే బీర్బల్ రిప్లైడ్ విత్ గ్రీన్ ఆన్ ఇస్ ఫేస్ బీర్బల్ రిప్లైడ్ విత్ గ్రీన్ ఆన్ ఇస్ ఫేస్ ఇక్కడ గ్రీన్ అంటే ఏంటి గ్రీన్ అంటే అర్థం ఏంటంటే చిరునవ్వు లేదా ఒక వెకిలి నవ్వు అనమాట వెకిలిగా నవ్వడం ఇక్కడ ఇక్కడ రాజు కాబట్టి వెకిలిగా అని కాకుండా చిరునవ్వుగా మనం తీసుకుందాం అంటే వెకిలిగా అంటే ఇక్కడ కొంతమంది ఏదైనా చెప్పినప్పుడు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాదు ఏదో ఎగతారిగా వెకిలిగా నవ్వడాన్ని గ్రీన్ అంటాం లేదా చిరునవ్వుని గ్రీన్ అంటాం ఇక్కడ బీర్బల్ రిప్లైడ్ విత్ గ్రీన్ ఆనిజ్ ఫేస్ బీర్బల్ తన యొక్క ఫేస్ మీద ఒక చిరునవ్వుతో రిప్లై ఇచ్చాడు అంటే తిరిగి జవాబు చెప్పాడు రాజు చెప్పిన దానికి ఆయన తిరిగి జవాబు చెప్పాడు ఏమని చెప్పాడు చూద్దాం మై కైండ్ కింగ్ దెర్ ఈజ్ నో డియర్త్ ఆఫ్ జస్టిస్ నా దయగల రాజుగారు దెర్ ఈజ్ నో డియర్త్ ఇక్కడ డియర్త్ అంటే కరువు డియర్త్ ఆఫ్ జస్టిస్ అసలు జస్టిస్కి అసలు కరువే లేదు బికాస్ దేర్ ఈస్ జస్టిస్ ఎవ్రీవేర్ ఇన్ యువర్ కింగ్డమ్ మీ రాజ్యంలో ప్రతి చోట న్యాయం ఉంది అందుకే అసలు ఇక్కడ ఈ రాజ్యంలో కరువు న్యాయానికి కరువే లేదు సో ఐ ఫెల్ట్ నో నీడ్ టు ఆస్క్ సంథింగ్ దాట్ ఐ హ్యావ్ ఇన్ అపెండెన్స్ ఐ ఫెల్ట్ నాకు అనిపించింది ఐ ఫెల్ట్ అంటే నాకు అనిపించింది ఏమనిపించింది నో నీడ్ టు వాస్క్ సంథింగ్ దాట్ ఐ హ్యావ్ ఇన్ అబాండెన్స్ అంటే అడగవలసిన అవసరం లేదు సంథింగ్ దట్ ఐ హ్యావ్ ఇన్ అబాండెన్స్ అబాండెన్స్ అంటే సమృద్ధిగా పుష్కలంగా పుష్కలంగా నేను కలిగి ఉన్నటువంటి దాని గురించి నేను అడగవలసిన అవసరం లేదని అనిపించింది ఇక్కడ ఏమి సమృద్ధిగా పుష్కలంగా కలిగి ఉన్నాడు జస్టిస్ ఈ రాజ్యంలో ఈ బీర్బల్ తను పుష్కలంగా కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడు న్యాయం జస్టిస్ని కలిగి ఉన్నాడు దానిని నేను నేను ఏదైతే పుష్కలంగా కలిగి ఉన్నానో దట్ ఐ హ్యావ్ ఇన్ అబండెన్స్ నేను ఏదైతే పుష్కలంగా కలిగి ఉన్నానో దానిని నేను అడగవలసిన అవసరం లేదని నాకు అనిపించింది అని రిప్లై ఇచ్చాడు బట్ మై మైలాడ్ కానీ ప్రభువా ఐ ష్యూర్లీ ఫాల్ ఆఫ్ మనీ కానీ నేను నా నాకు తప్పకుండా డబ్బులు అవసరం ఆఫ్ మనీ నాకు డబ్బులు లేవు అంటే పుష్కలంగా లేవు అండ్ గోల్డ్ కాయిన్ వుడ్ బీ నైస్ దానికి నాకు లేవు గనక దానికి నాకు గోల్డ్ కాయిన్ బెటర్ అని అనిపించింది బెటర్ అని అనిపించింది అంటే గోల్డ్ కాయిన్ చూజ్ చేసుకుంటే మంచిదని అనిపించింది అని రిప్లై ఇచ్చాడు ఎవరు బీర్బల్ అక్బర్కి రిప్లై ఇచ్చాడు లిజనింగ్ టు దిస్ రిప్లై ఈ ఆన్సర్ని విని అక్బర్ వాజ్ స్పీచ్లెస్ లెస్ ఈయన బీర్బల్ చెప్పినటువంటి రిప్లై విని అక్బర్కి మాటలు లేవు స్పీచ్లెస్ లిజనింగ్ టు దిస్ రిప్లై అక్బర్ వాజ్ స్పీచ్లెస్ బట్ ఈ హ్యాడ్ ఏ బిగ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ కానీ అక్బర్ ముఖం మీద ఒక బిగ్ స్మైల్ ఒక మంచి పెద్ద స్మైలు అతని ముఖం మీద కనిపించింది అండ్ ఈ ఫెల్ట్ ఓవర్ జాయిడ్ అంతేకాకుండా అతడు అత్యానందాన్ని పొందాడు ఈ ఫెల్ట్ ఓవర్ జాయిట్ చాలా అత్యానందాన్ని పొందాడు ఎందుకు అత్యానందాన్ని పొందాడు అంటే విత్ ద రిప్లై ఆ బీర్బాల్ చెప్పిన ఆన్సర్తో ఆయన చాలా ఆనందపడ్డాడు ఓవర్ జాయిడ్ అంటే చాలా ఆనందపడడం ఎందుకు ఆనందపడ్డాడు మీ రాజ్యంలో జస్టిస్కి కరువే లేదన్నారు కదా మీ రాజ్యంలో న్యాయానికి కరువే లేదు ప్రతి చోట న్యాయం ఉంది మీ రాజ్యంలో అని చెప్పేసరికి రాజుగారు ఓవర్జాయ్ అయ్యాడు అంటే అత్యానందం అత్యానందపడ్డాడు అండ్ రివార్డెడ్ బీర్బల్ విత్ హండ్రెడ్ గోల్డ్ కాయిన్స్ అంతేకాకుండా వంద గోల్డ్ కాయిన్స్తో వంద బంగారు జ్ఞానాలతో బీర్బల్ని సత్కరించాడనమాట ఓకే మోరల్ మోరల్ చూసినట్లయితే వన్స్ చూజ్ వన్స్ వర్డ్ వైజ్లీ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తన యొక్క మాటల్ని తెలివిగా ఎంచుకోవాలి అని దీని యొక్క అర్థం ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివిజన్ చేద్దాం ఇక్కడ అగాస్ట్ అగాస్ట్ అంటే నివ్వెరపోవడం ఏదైనా మనము విని విని లేదా చూసి నివ్వెరపోవడాన్ని మనం అగాస్ట్ అంటాం ఒక ఆన్సర్ నేర్చుకున్నాం ఫంబుల్ అంటే తడబడడం ఫంబుల్ మీ తడబాటు డిసప్పాయింటెడ్ అంటే నిరాశ చెందడం తర్వాత ఇక్కడ గ్రిన్ గ్రిన్ అంటే వెకిలి నవ్వు లేదా ఒక చిరునవ్వు డియర్త్ అంటే కరువు అబండెన్స్ అంటే పుష్కలంగా కలిగి ఉండడం లేదా సమృద్ధిగా కలిగి ఉండడం ఓవర్ ఓవర్ జాయిడ్ అంటే అత్యానందం అంటే ఆనందపడడం ఎక్కువగా ఆనందపడడం ఓకే ఫ్రెండ్స్ మరొక స్టోరీతో మరలా కలుద్దాం